हाय फ्रेंड्स, ना पेरु सांबय्य हंस। नेनु ई रोजु मीकु गत प्रीवियस टीएसपीएससी एग्जाम निर्वहिंचिन एग्जाम्स लो इच्चिनटुवंटि प्रश्नलु मीकु इंपार्टेंट गा इव्वडं जरुगुतुंदि। सो इवि मीरु ई प्रश्नलु दृष्टिलो पेट्टुकोनि मी योक्क प्रिपरेशन नु मरिंत समर्थवंतंगा इदि उपयोगपडे विधंगा ఉంటుందని ఆశిస్తున్నాను। సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। త్వరగా నేను చేసే వీడియోలు మీకు తొందరగా చేరాలంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి। నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా చేరుతుంది। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ సాగిస్తుంటారో వారందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఎన్నో వీడియోలు ఎన్నో షార్ట్స్ చేయడం జరిగింది। మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీరు పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్। ఓకే, మరి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మరి ముందుగా భారతదేశంలో ఉన్న ఒకే ఒక సజీవ అగ్నిపర్వతం బ్యారన్, మరి ఇది బ్యారన్ ఐలాండ్ ఏ ప్రాంతంలో ఉన్నది అంటే అండమాన్ నికోబార్ దీవులలో ఉంది। మరి అంతేకాకుండా ఇంకోటి నార్కొండమని అగ్నిపర్వతం కూడా ఇక్కడే ఉంది। అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అంటే 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి। 2015వ సంవత్సరం మనం భారత రాజ్యాంగానికి చేసిన 100వ సవరణ దేనికి సంబంధించింది అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందంపై। సశస్త్ర సీమా బల్ ఇటీవల చైర్మన్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా ఆఫీసర్ ఎవరు అంటే అర్చన రామసుందరం। ప్రస్తుతం క్యూబా అధ్యక్షుడు ఎవరు అంటే, మరి ఇది ప్రీవియస్ పేపర్ కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్। బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు యొక్క ప్రస్తుతం పేరు అంటే నూతన డెవలప్మెంట్ బ్యాంక్. మరి బ్రిక్స్ సభ్యరాజ్యాలు అంటే బ్రెజిల్, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 87వ అకాడమీ ఆస్కర్ అవార్డు 2014 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రం ఏంటిదంటే బర్డ్మ్యాన్। సెట్రస్ కొంకర్ వ్యాధికి కారకం బ్యాక్టీరియా। ఈ క్రింది వాటిలో ఉత్తమమైన విద్యుత్ ప్రవాహం ఏంటంటే వెండి। చర్మ రంగుకు ప్రధాన కారణం మెలనోసైట్స్। క్వినైన్ మొక్కలలో ఏ భాగం నుంచి లభిస్తుంది అంటే కాండం, బెరడ। రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ ప్యాచర్। మరి రేబిస్ వ్యాధి అనేది కుక్కకాటు వలన వస్తుంది। పిత్తాశయంలో ఏర్పడే రాళ్ళు దేని యొక్క నిక్షేపితం అంటే కాలుష్యం। మొక్కలు దేని ద్వారా నత్రజనిని గ్రహిస్తాయి అంటే వాయువు, గాలి। రోగాన్ని వ్యాప్తి చెందించే ప్రాణులను ఏమని పిలుస్తారు అంటే వెక్టర్స్। ఈ క్రింది వాళ్ళలో బయోడీజిల్ యొక్క మొక్క ఏది అంటే జట్రఫా క్రుకాస్। గోబర్ గ్యాస్లో కలిగి ఉండేది ఏంటంటే మిథేన్। ఈ సందర్భంలో ఎల్పిజి కలిగి ఉండేదంటే బ్యూటేన్। మరి సునామీ అనే పదం దేని నుంచి ఉద్భవించిందంటే జపానీస్. భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్ సంక్షోభ ప్రాంతం ఏది అంటే పశ్చిమ కనుమలు। ఐక్యరాజ్య సమితి శీతోస్థితి మార్పు సమావేశంలో 2015లో చేపట్టిన తీర్మానం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతను ఎంత మేరకు తగ్గించాలని నిర్ణయించారు అంటే 2 సెంటీగ్రేడ్ కన్నా బాగా తక్కువగా। మరి శ్యామ్ బెనగల్ తెలంగాణలో తీసిన మొదటి సినిమా ఏది అంటే అంకుర్. క్రింద రాష్ట్రంలో భౌగోళిక విశ్వంలో అత్యంత పెద్ద రాష్ట్రం అంటే కింద ఇచ్చిన వాటిల్లో
పెద్దది అంటే బీహార్. కానీ భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్దది ఏది అంటే మాత్రము రాజస్థాన్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ గల కేంద్రం ఎక్కడ ఉంది అంటే దూలపల్లి. మరి సిర్నాపల్లి గుట్టలు విస్తరించబడిన జిల్లా ఏది అంటే నిజామాబాద్. తెలంగాణలో ఆటోమేటిక్ సైఫన్ టెక్నాలజీ నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టు ఏది అంటే సరళసాగర్. ప్రతిపాదిత భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే మణుగూరు ఖమ్మం. దక్షిణ తెలంగాణ వ్యవసాయం వాతావరణ మండలం ప్రధాన కేంద్రంగా ప్రాంతం ఏంటంటే పాలెం. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరంటే గణపతి దేవుడు. మరి కాకతీయ రాజులు అంటే వాళ్ళు దీంట్లో గొప్పవాడు గణపతి దేవుడు. ఇతడే కాకతీయ రాజుని మొట్టమొదట హనుమకొండ ఉండే, హనుమకొండ నుంచి ఓరుగలకు మార్చే రాజు అంటే కూడా గణపతి దేవుడే. ఈ గణపతి దేవుడు మరి 1000 స్తంభాల గుడిలో స్వయంభూ లింగేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించింది కూడా ఇతనే. ఇతని సేనాని అయిన రేచర్ల రుద్రుడు పాలంపే రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. హైదరాబాదులోని మదీనా ప్రాంతంలో బాద్షాహి అష్టుఖానా నిర్మించిన కుత్బీషాహి సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ కులీ కుత్బీషా. మరి 8 సూత్రాల పారమును ప్రకటించినవాడు ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు. ది బర్న్ గ్రంథకర్త ఎవరు అంటే వి శ్యామ్ సుందర్. రయ్యత్ అనేది ఒక వార్తాపత్రిక, ఇది ఒక ఉర్దూ వార్తాపత్రిక. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనగా ప్రస్తుత సీఎం కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా నియమించబడారంటే టీడీపీ ప్రభుత్వంలో 1999లో నియమించబడ్డారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపకులు ఎవరంటే విజయశాంతి. '52 ముల్కీ ఉద్యమకాలంలో జరిగిన సంఘటనలను విచారించుటకై ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. మరి ముల్కీ అనగా స్థానికుడు అని అర్థం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి తొలి అమరుడు ఎవరంటే మరి దొడ్డి కొమరయ్య అని అర్థం. 1457 సిపాయి తిరుగుబాటు కాలంలో బేగం హజరత్ మహల్ ఎక్కడ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు అంటే లక్నో. మరి 1457 సిపాయి తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందంటే మీరట్లో ప్రారంభమవుతుంది. మరి 1457 సిపాయి తిరుగుబాటు మంగళ్ పాండే అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా తన సైనికాధికారిని కాల్చంపుతోటి ప్రారంభమవుతుంది. 1946లో భారతదేశాన్ని సందర్శించిన కేబినెట్ మిషన్కు నాయకత్వం వహించినది పెత్తిక్ లారెన్స్. ఈ క్రింది సత్యాగ్రహము గాంధీ చేపట్టిన శాసనోల్లంఘన ఉద్యమము 1930-31తో సంబంధం కలిగింది అంటే ఉప్పు సత్యాగ్రహం. మరి ఉప్పు సత్యాగ్రహం అనేది 1930-31లోనే గుజరాత్లోని మరి సబర్మతి ఆశ్రమం నుండి సముద్ర తీర ప్రాంతమైన దండి అనే ప్రాంతంకు చేరుకొని 24 రోజుల పాటు కాలినడకన 2 నెలల పాటు నడిచి మరి అక్కడ చేరుకొని ఆ ప్రాంతంలో ఉప్పు పట్ల మరి ఉప్పు పైన బ్రిటిష్ గవర్నమెంట్ పన్ను విధిస్తే దానికి వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహం చేపట్టడం జరుగుతుంది గాంధీ గారు. ఈ క్రింది వాటిలో ఎవరు అఖిల భారత షెడ్యూల్ కులాల ఫెడరేషన్ స్థాపించారు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ది రెహన్మై మచ్ యాసఫ్ సభ ఏ వర్గంలో సంస్కరణోద్యమం నిర్వహించింది అంటే పార్సీలు. ఈ క్రింది వాళ్ళలో ఎవరు భారత జాతీయ సైన్యంతో సంబంధం కలిగి ఉన్నారు అంటే అరుణ్ ఆసఫ్ అలీ. కిషోరి శక్తి యోజన యొక్క ఉద్దేశం 11-18 ఏళ్ల మధ్య వయసు గల యుక్త వయసు బాలికల సాధికారత కోసం. మరి శ్రీ
హోదాకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ ఎవరి అధ్యక్షత ఏర్పడింది అంటే వీణా మంజుందార్, సామాజిక సమ్మిళితం అన్న విధానాన్ని అభివృద్ధి వ్యూహంలో భాగంగా మొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళికలో చేర్చారు అంటే 11వ పంచవర్ష ప్రణాళిక. మరి భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని 1950లో స్థాపించడం జరిగింది. మొట్టమొదటి ప్రణాళిక 1951-56లో వ్యవసాయ రంగం ప్రాప్తం జరిగింది. మరి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ఎప్పుడైనా కూడా ప్రధానమంత్రి ఉంటారు. బార్ డాన్సర్లప్ప కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే స్త్రీలను డాన్సర్గా నియమించుకోవడానికి అనుమతినిచ్చింది. జాతీయ మహిళా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అని అంటే 1992. భారత ప్రభుత్వం 2001 సంవత్సరాన్ని ఈ కింది విధంగా ప్రకటించింది, మహిళా సాధికారత సంవత్సరంగా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాణిజ్య మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చిన సంస్థ బిఎస్ఎన్ఎల్ వారి సెల్వన్. ఓయో రూమ్స్ అనేది ఒక వాణిజ్య నెట్వర్క్. భారతదేశంలో కళాశాల విద్యను మధ్యలోనే ఆపివేసిన ఒక వ్యక్తి దీనిని ప్రారంభించాడు. ఇది దేనికి సంబంధించింది అంటే హోటల్ రూమ్స్.